బిగ్ బాస్ హౌస్ నుంచి అశ్విని ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన అశ్విని చాలా విషయాలను పంచుకుంది అమర్ గురించి శివాజీ గురించి ప్రశాంత్ గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పింది అయితే ఇక అమర్ కెప్టెన్సీ గురించి కొంతమంది మీడియా ప్రతినిధులు ఏమన్నారంటే అమర్ ఎందుకు ఊరుకుడికే ఏడుస్తున్నాడు కెప్టెన్సీ విషయంలో అంటే మీకు దయచేసి ఊరుకుడికే ఏడుస్తున్నారని అమర్ విషయంలో అనకండి బిగ్ బాస్ హౌస్ లో చాలా ఎమోషనల్ ట్రామాకి గురవుతాం అక్కడ మనకంటూ ఒకళ్ళు ఎవరు ఉండరు మనం ఏదైనా చెప్పుకున్నా కూడా అక్కడ వేరే రకంగా ప్రాజెక్ట్ అవుతుంది అమర్ ఎన్నో వారాల నుంచి కెప్టెన్ అవ్వాలని ఆశపడ్డాడు నేను కూడా అమర్ విషయంలో అందుకే నా కెప్టెన్సీని నేను వదులుకున్నాను అమర్కే నేను సపోర్ట్ చేశాను కానీ శివన్న లాస్ట్ లో అలా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు ఈవెన్ నే నాకైతే మాత్రం శివన్న అర్జున్ ముందు మాట్లాడుకున్నారని అమర్ని తీసేస్తున్నారన్న విషయం క్లారిటీ లేదు నేను గౌతమ్ వస్తే అమర్ని తీసేస్తాడేమో అనుకున్నాను కానీ శివాజీ అన్న వస్తే మాత్రం తీసేస్తాడని అనుకోలేదు శివాజీ గారు ఎప్పుడు కూడా ఆయన గ్రూప్లో ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఈవెన్ ప్రియాంక కూడా అంతే కానీ శివాజీ అన్న టాప్లో ఉన్నాడు ఆయన చెప్పింది ఎక్కువగా బిగ్ బాస్ హౌస్లో చలుబాటు అవుతుంది ప్రియాంక ఆరవడమే కానీ తనకు చెల్లుబాటు అయ్యేది ఏమీ ఉండదు అంటూ అక్కడ అశ్విని చెప్పుకుంటూ వచ్చింది